అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు మనం అమరన్ సీడ్స్ లేదా రాజ్గిరా అంటారండి ఆ పిండితో హల్వా చేసుకుందాం. ఇక్కడ 1 కప్ ఆఫ్ పిండికి 3/4 కప్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి, కొద్దిగా ఇలైచీ, ఘీ, ఇంకా మెల్లన్ సీడ్స్. ముందుగా మనం 2 కప్స్ ఆఫ్ వాటర్లో బెల్లం వేసి కరిగించుకోవాలండి. మెల్ట్ అవుతే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఈలోగా ఒక కడాయిలో 1/2 కప్ ఆఫ్ ఘీ వేసుకుందాం. హల్వా అంటే మనం ఎప్పుడైనా కాజు లేదా బాదం తీసుకుంటూ ఉంటాము. ఈరోజు కొద్దిగా వెరైటీగా మెల్లన్ సీడ్స్ తీసుకుందాం. ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం పిండి వేసేద్దాం. పిండిని మనం లో టు మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. రాజగిరా అంటే తోటకూర గింజలండి. మనం తోటకూరను కూడా వండుకుంటాం ఉంటాం, ఆకుకూరల్లో ఒకటి. చాలా హెల్తీ కదండి అది. తోటకూర ఆకుల్లో ఎంత న్యూట్రిషన్ ఉంటుందో ఈ గింజల్లో కూడా మనకు అంతే న్యూట్రిషన్ ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా హల్వా లేదా రోటీ కూడా చేసుకోవచ్చు. ఇందులో కావాల్సినన్ని విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం వాటర్ వేస్తూ ఉండాలి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే బబుల్స్ ఫామ్ అయ్యి మన పైన పడే ఛాన్సెస్ ఉంటాయండి. బెల్లం నీళ్ళు మొత్తం సోక్ చేసుకునే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం ఇలైచీ పౌడర్ని వేసి మిక్స్ చేసుకుందాం. మన హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు ఇంకొద్దిగా ఘీ యాడ్ చేద్దాం. ఘీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటే మన హల్వా రెడీ అయిపోతుందండి. ఇంకా సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంకా చాలా తక్కువ టైంతో మనకి టేస్టీ రాజగిరా హల్వా రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ హల్వాను ట్రై చేసి మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.